Good morning, everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR College for Women, Eluru. Today's topic is data types and types of data structures. Now coming to the data types topic. In previous semester, we will learn about data types. Now I will explain briefly about data types. What is data type? Data type specifies the size and type of a value that can be stored in a variable. Okay, data types means manam edaina oka value ni oka variable ki allot cheste aa e value aa variable lo store avvali dani size enta dani e type of data aa variable lo store cheyali ani cheppedi evaru cheptaru ante data type. Okay, once again I repeat, data type specifies the size and type of a value that can be stored in a variable or identifier. Okay, so a data type in programming is classified and specifies which type of value a variable has and what type of mathematical relations or logical operations can be applied to it without causing an error. మనం ఒక వేరియబుల్ కి అలాట్ చేసే వాల్యూ అనేది ఏ ఎర్రర్ రాకుండా అసలు ఆ వాల్యూతో మనం ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం, మ్యాథమెటికల్ ఆపరేషన్, ఎడిషనా, లేకపోతే సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, లేకపోతే ఒక వేరియబుల్ యొక్క వాల్యూకి ఆ వేరియబుల్స్ మధ్య రిలేషన్ చెప్పాలి అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అయితే మనం రిలేషన్ చెప్పగలుగుతామో, ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి, సో దానికి ఎంత మెమరీ అలోకేట్ అవుతుంది, ఎంత సైజ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే డేటా టైప్స్ మీద బేస్ ఉంటుంది. ద మెయిన్ డెఫినేషన్ ఏంటి అంటే డేటా టైప్ కి డేటా టైప్ స్పెసిఫైస్ సైజ్ అండ్ టైప్ ఆఫ్ ఎ వాల్యూ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఎ వేరియబుల్ ఆర్ ఇన్ ఎన్ ఐడెంటిఫైయర్. ఓకే, సో డేటా టైప్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్, కాంపోజిట్ డేటా టైప్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఇంకోటి చెప్పాలి అంటే డేటా టైప్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ అని కూడా చెప్తాం. సో డేటా స్ట్రక్చర్స్ ని బేస్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ డేటా టైప్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. వన్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్స్, కాంపోజిట్ డేటా టైప్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆల్రెడీ మీరు లాస్ట్ సెమ్ లో నేర్చుకున్నారు, లాస్ట్ ఇయర్ లో నేర్చుకున్నారు. ఏంటి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంటిజర్స్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్. ఓకే, కాంపోజిట్ డేటా టైప్స్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ డిరైవ్డ్ డేటా టైప్స్ అని కూడా అంటామమ్మా వీటిని. అవేంటి అంటే అరేస్, యూనియన్స్, స్ట్రక్చర్స్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఇవి కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లోకే వస్తాయి. సో ఇవి ఇప్పుడు మీరు ఈ సెమ్ లో నేర్చుకునే కొత్త డేటా టైప్స్, స్టాక్, క్యూ, ట్రీస్, గ్రాఫ్స్. ఓకేనా, సో ఫస్ట్ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ ప్రిమిటివ్ డేటా టైప్స్ మీకు తెలుసు. వన్స్ అగైన్ ఐ రిపీట్, these data types are basically built in data types available in most of the programming languages. manukunna programming emaithe programming languages unnayo vaati e programming language lo aina gaani manam use chese built in data types ni manam em antam ante primitive data types antam. these data types are used to represent single value. okay, ee data types ni use chesi manam em represent chestam ante oka variable lo oka value, single type or single data type sambandhinchina value, alage single value ni store cheyali anukunte kanaka manam primitive data types ni use chestam. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ ఇంటిజర్. సో మీకు తెలుసు ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్. ఇంటిజర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇంటిజర్ వాల్యూస్ ని మనం స్టోర్ చేయాలి అనుకుంటే కనుక ఒక వేరియబుల్లో, ఆ వేరియబుల్ ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే ఇంటిజర్ డేటా టైప్ గా డిక్లేర్ చేస్తాం. దీనిలోకి వచ్చేటప్పటికి ఎంత మెమరీ అలోకేట్ అవుతుంది అంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ అని చెప్పి మీరు సీలో చదువుతారు, 4 బైట్స్ అని చెప్పి జావాలో చదువుతారు. సో జావాలో చదివినప్పుడు 4 బైట్స్ ఎలా అంటే మనం ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకుని ఇంటిజర్ కెన్ బి డివైడెడ్ షార్ట్, లాంగ్, గుర్తుంది కదా, ఇంట్ గాను, షార్ట్ గాను, బైట్ గాను డివైడ్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇంటిజర్ అనేది ఎందుకు అంటే ఇట్ రిప్రజెంట్ వాల్యూ టు బి స్టోర్డ్. ఏ టైప్ ఆఫ్ వాల్యూ అంటే వితౌట్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ లేకుండా మనం ఒక ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేయాలి అనుకుంటే కనుక మనం తీసుకునే డేటా టైప్ ఏంటి అంటే ఇంటిజర్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫ్లోట్. ఇట్ రిప్రజెంట్ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్. సో ఫ్లోట్ అనేది ఏంటి అంటే ఒక వేరియబుల్కి నేను వాల్యూ అలాట్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూ అంటే పాయింట్ వాల్యూస్ ఉన్న వాల్యూస్ కనుక నేను పాస్ చెయ్యాలి అంటే, అంటే పాయింట్ ఉన్న వాల్యూస్ అంటే ఏంటి,
3.4, 2.6, 4.7 Boolean. Integer అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే decimal point లేకుండా మనం నెంబర్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేయాలి అనుకుంటే ఇంటిజర్ యూస్ చేస్తాము. డెసిమల్ పాయింట్ తో కలిపి మనం వాల్యూని పాస్ చేయాలి అంటే ఫ్లోట్ డేటా టైప్ యూస్ చేస్తాము. ఒక క్యారెక్టర్ ని వాల్యూగా పాస్ చేయాలి అంటే క్యార్ డేటా టైప్ ని యూస్ చేస్తాము. ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిప్రజెంట్ చేయాలి అనుకుంటే బూలియన్ డేటా టైప్ ని యూస్ చేస్తాం. ఈ ఫోర్ మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. వీటిని బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ కాంపోజిట్ డేటా టైప్. కాంపోజిట్ డేటా టైప్స్ ని డిరైవ్డ్ డేటా టైప్స్ అంటాము. చూడండి, డేటా టైప్స్ డిరైవ్డ్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ ప్రైమరీ డేటా టైప్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ డేటా టైప్స్ ఆర్ డిరైవ్డ్ డేటా టైప్స్. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయిపోయిన డేటా టైప్స్ ఏమంటాము అంటే కాంపోజిట్ డేటా టైప్స్ ఆర్ డిరైవ్డ్ డేటా టైప్స్ అంట. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇందాక ప్రిమిటివ్ లో వన్ వాల్యూని మాత్రమే పాస్ చేస్తామని చెప్పాం కదా. మోర్ దాన్ వన్ ప్రైమరీ డేటా టైప్ ని యూజ్ చేసి నేను వాల్యూని పాస్ చేస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే కాంపోజిట్ డేటా టైప్ అంట. దీస్ ఆర్ ఎస్పెషల్లీ యూజ్డ్ టు స్టోర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఎక్కడ యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని నేను ఒక వేరియబుల్ కి అసైన్ చేయాలి అనుకుంటే కనుక నేను యూజ్ చేసే డేటా టైప్ ఏంటి అంటే కాంపోజిట్ డేటా టైప్ యూజ్ చేస్తాను. సో కాంపోజిట్ డేటా టైప్ లోకి వచ్చేటప్పటికి ఏమున్నాయి అంటే అరేస్, స్ట్రక్చర్స్, యూనియన్స్. అరేస్ అనేది ఏం చేస్తుందంటే సేమ్ డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ డేటా వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి అంటే అరేని యూజ్ చేస్తాం. ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీట్, ఇట్ స్టోర్స్ ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఇన్ స్పెసిఫిక్ ఆర్డర్. ఏంటి, సేమ్ డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ ని ఆర్ లేకపోతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని నేను స్టోర్ చేసుకోవాలి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో అనుకుంటే కనుక అరేస్ యూజ్ చేస్తాను. అరేస్ మీన్స్ ఇట్ స్టోర్ ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సేమ్ డేటా టైప్ ఇన్ స్పెసిఫిక్ ఆర్డర్. నెక్స్ట్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే డిఫరెంట్ డేటా టైప్ సంబంధించిన వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఇట్ స్టోర్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తాం, బట్ ఏంటివి అంటే డిఫరెంట్ డేటా టైప్ కి సంబంధించిన, అంటే ఒక వేరియబుల్లో వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే ఇదర్ ఇంటిజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రెండు కలిపి కాంబినేషన్ లో కూడా ఆయన ఉన్న డేటాని నేను పాస్ చేయాలి అనుకుంటే కనుక అలాంటప్పుడు నేను ఏ డేటా టైప్, ఏ కాంపోజిట్ డేటా టైప్ ని యూస్ చేస్తాను అంటే స్ట్రక్చర్ డేటా టైప్ ని యూస్ చేస్తాను. ఓకే, యూనియన్ కూడా సేమ్ ఆ స్ట్రక్చర్, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే దాని మెమరీ అలొకేషన్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఉన్న డేటా టైప్స్ లో హైయెస్ట్ మెమరీ అలొకేషన్ ఉన్న డేటా టైప్ ని తీసుకుని దానికి మాత్రమే సైజ్ అలాట్ చేసి ఆ సైజ్ లోనే ఉన్న వాల్యూస్ అన్ని స్టోర్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ సిలో చదువుతారు, మీకు ఐడియా ఉంటుంది యూనియన్స్ అంటే. యూనియన్ అనేది ఇక్కడ మీకు ఎక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే ఓన్లీ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు స్టోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. డిఫరెంట్ డేటా టైప్స్ సంబంధించిన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాం అంటే యూనియన్స్ యూజ్ చేస్తాం. క్లియర్ అమ్మా? త్రీ కాంపోజిట్ డేటా టైప్స్, వన్ ఈస్ అరేస్, సెకండ్ వన్ ఈస్ స్ట్రక్చర్స్, థర్డ్ వన్ ఈస్ యూనియన్స్. ఎరేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే సేమ్ డేటా టైప్స్ ని ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయాలంటే ఎరేస్ యూజ్ చేస్తాం. స్ట్రక్చర్స్ ఏమో స్టోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్.
same as unions. It is also used to store number of elements of different data types. But what is the difference between structures and unions means memory difference. దానికి వచ్చేటప్పటికి ప్రతి వేరియబుల్ కి ఉన్న మనం యూజ్ చేసిన డేటా టైప్స్ అన్నిటికి డిఫరెంట్ డిఫరెంట్ గా మెమరీ అలోకేట్ చేస్తుంది. బట్ యూనియన్ లో మాత్రం ఏం చేస్తుందంటే ఒక్క దాంట్లో ఉన్న హైయెస్ట్ డేటా మెమరీ ఉన్న డేటా టైప్ ని తీసుకుని ఆ డేటా ఆ మెమరీని అలోకేట్ చేసి దాంట్లోనే మొత్తం వేరియబుల్స్ ని యూజ్ చేస్తుంది. అదే డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది మీరు లాస్ట్ ఇయర్ లో లాస్ట్ సెమిస్టర్ లో మీకు రాలేదు. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో వచ్చిందమ్మా మీకు, అబ్స్ట్రాక్ట్ జావాలో వస్తుంది. సేమ్ అదే ఆ అబ్స్ట్రాక్ట్ మీదే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ గా మనం యూజ్ చేస్తాం. చూడండి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ వి వ్యూ ద డేటా అండ్ ఆపరేషన్స్ దట్ ఆర్ అలౌడ్ వితౌట్ రిగార్డింగ్ టు హౌ దే విల్ బి ఇంప్లిమెంటెడ్ సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటంటే అమ్మా మనకి మనం యూజ్ చేసే డేటా ఆపరేషన్స్ లాజికల్ డిస్క్రిప్షన్ మనం యూజ్ చేసే డేటాని ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనే లాజికల్ డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది మనకి వ్యూ అవుతూ ఉంటుంది. కానీ ఏం కనిపించదు అంటే దట్ ఆర్ నాట్ అలౌడ్ వితౌట్ రికార్డింగ్ హౌ దే విల్ బి ఇంప్లిమెంట్ ఆపరేషన్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ అయ్యి నీకు అవుట్పుట్ అవుతుంది అనేది మాత్రం అవుట్పుట్ వస్తుంది అనేది మాత్రం నీకు ఏమవుతుంది అంటే కనిపించదు. సో ఇంప్లిమెంటేషన్ అనేది ఏముండదు అంటే మీకు డిస్ప్లే నీకు ఎలా జరుగుతుంది అనేది నీకు ఐడియా ఉండదు. బట్ ఏం జరుగుతుంది అంటే నువ్వు ఇచ్చిన డేటాకి నువ్వు ఏ పర్టికులర్ ఆపరేషన్ అయితే చేయమన్నావో ఆ పర్టికులర్ ఆపరేషన్ జరిగి నీకేం చేస్తుంది అంటే అవుట్పుట్ని ప్రెజెంట్ చేస్తుంది. బట్ ఏం కనిపించింది అంటే లోపల జరిగే ఇంప్లిమెంటేషన్ అనేది నీకు తెలియదు. దీన్ని హైడింగ్ లోపల జరిగేదాన్ని హైడ్ చేస్తుంది. డేటా అనేది నువ్వు ఇచ్చిన డేటా ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ని ప్రెజెంట్ చేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ ఐ రిపీట్, ఏడిటి మీన్స్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ మీన్స్ ఏడిటి ఈజ్ ఏ లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ వీ వ్యూ ద డేటా అండ్ ఆపరేషన్స్ దట్ ఆర్ అలౌడ్ వితౌట్ రిగార్డింగ్ టు హౌ దే విల్ బి ఇంప్లిమెంటెడ్ మనం ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనకి తెలీదు. ఓన్లీ మనం పాస్ చేసే డేటా ఏంటి ఆ డేటాకి సంబంధించిన ఆపరేషన్స్ అనేవి మనకి అలౌడ్ అవుతుంది కానీ లోపల ప్రాసెసింగ్ అనేది ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు. దాన్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటారు. సో ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ADT ఆఫోస్ రిఫరింగ్ టు ఏ డేటా స్ట్రక్చర్ will requires that we providing physical view of data using some collection of programming constructors and primitive data types. So ee physical ga manam enduku ee mari ADT implementing ela jarugutundi ante manam use chese data structure ela data structures use avutundi ante nu pass chese primitive data types manaku primitive data types unnai kada ma aa primitive data types ni alage some collection of programming constructors ni teeskuni aa physical view of data ni base cheskuni naaku processing ane jarugutundi. So the abstract data type ki examples enti ante stack, క్యూ, గ్రాఫ్స్ అండ్ ట్రీస్. ఓకేనా, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి స్టాక్, క్యూస్, గ్రాఫ్స్ అండ్ ట్రీస్. ఇంకా చెప్పాలంటే ఈ ఫోర్ డిఫరెంట్ టాపిక్స్ అమ్మ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్స్ లో వస్తాయి స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, గ్రాఫ్ అంటే ఏంటి, ట్రీస్ అంటే ఏంటో ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటేనే ఏంటో తెలుసుకోండి. ఏంటి అంటే టు వ్యూ ద డేటా ఆపరేషన్ హౌ టు లాజికల్ డిస్క్రిప్షన్ హౌ టు వి వ్యూ ద డేటా అండ్ ఆపరేషన్స్ దట్ నాట్ అలౌడ్ ఏం అలౌ చేయదు అంటే హౌ దే విల్ బి ఇంప్లిమెంటెడ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనకి చూపించదు. బట్ ఏంటి అంటే లాజిక్ ఏమేమో ఆ లాజిక్ ఏంటి ఆ డేటా ఏంటి ఏ ఆపరేషన్ యూస్ చేస్తున్నావు అనేది వరకే నీకు తెలుస్తుంది. ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అనేది నీకు తెలియదు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఏం యూస్ చేస్తామంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూస్ చేస్తాం, కొన్ని ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్షన్స్ యూస్ చేసి వర్క్ చేస్తాము. మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్కి స్ట్రాక్స్, క్యూస్, గ్రాఫ్స్ అండ్ ట్రీస్. దీస్ ఆర్ ద డేటా ఎగ్జాంపుల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. డేటా టైప్స్ అంటే ఏంటి అంటే ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అనం ఇక్కడ, కాంపోజిట్ అంట, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంట. ఓకే, ఈ త్రీ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ డేటా టైప్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. సేమ్ డేటా స్ట్రక్చర్స్ టైప్స్ అడిగినా డేటా టైప్స్ అడిగినా సేమ్ మీకు ఐడియా ఉంటుందని డయాగ్రామ్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. చూడమ్మా, టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్న చూడండి, డేటా స్ట్రక్చర్ అంటే ఇదిగోండి, దీంట్లో డేటా స్ట్రక్చర్లో టైప్స్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. మనకి అలాగే కదా డేటా టైప్స్లో ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా డేటా స్ట్రక్చర్స్లో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్కి వచ్చేటప్పటికి ఫోర్ టైప్స్ ఉంటాయి. వన్ ఏంటి అంటే ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్.
నాన్ ప్రిమిటివ్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, లీనియర్ అండ్ నాన్ లీనియర్. దాన్ని ఇందాక మనం కాంపోజిట్ డేటా టైప్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అని చెప్పాం, అవునా? లీనియర్ అండ్ నాన్ లీనియర్ అంటాం. లీనియర్ లోకి వచ్చేటప్పటికి ఏమున్నాయి అంటే కాంపోజిట్ డేటా టైప్లు ఏమొచ్చినాయి మనకి, అరేస్, లింక్ లిస్ట్, స్టాక్, అరేస్, లింక్ లిస్ట్ వచ్చినాయమ్మా. ఇంకోటి ఏమొచ్చినాయి అంటే మనకి డేటా టైప్స్ లో, ఇందాక డేటా టైప్స్ లో మనం ఏం చెప్పుకున్నామంటే స్ట్రక్చర్స్, యూనియన్స్ అని చెప్పాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొస్తాయి అంటే అరేస్, లింక్ లిస్ట్ ఇవి వస్తాయి. ఒకసారి చూడండి, లీనియర్ డేటా టైప్, నాన్ లీనియర్ డేటా టైప్స్. లీనియర్ డేటా టైప్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ టూ టైప్స్, స్టాటిక్ అండ్ డైనమిక్ అని చెప్తాడు. మీకు ఆల్రెడీ తెలుసు స్టాటిక్ అంటే ఏంటంటే దాని సైజ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మనం అరే వేరియబుల్స్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో, క్రియేట్ చేస్తామో, దానికి మెమరీ సైజ్ అలాట్ అయిపోతుంది. ఆ సైజును మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి తప్ప దాన్ని చేంజ్ చేయడం అనేది కుదరదు. బట్ డైనమిక్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం రన్ టైమ్ లో కూడా దాని యొక్క సైజ్ ని స్పెసిఫై చేయొచ్చు. సో దాన్ని డైనమిక్ అంటాం, స్టాటిక్ అండ్ డైనమిక్. లీనియర్ డేటా టైప్ లో టూ టైప్స్, వన్ ఈజ్ స్టాటిక్ అండ్ డైనమిక్. సో ఈ లీనియర్ డేటా టైప్స్ లోకి వచ్చేటప్పటికి అరేస్, లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్ వస్తాయమ్మా. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో, నాన్ లీనియర్ డేటా టైప్స్ ఏమొస్తాయి అంటే ట్రీస్, గ్రాఫ్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ చూడండి అమ్మ ఒకసారి. డేటా స్ట్రక్చర్ లో టూ టైప్స్, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ లో ఇన్ ఫ్లోట్ క్యారెక్టర్ బులియన్. నాన్ ప్రిమిటివ్ లోకి వచ్చేటప్పటికి లీనియర్, నాన్ లీనియర్. లీనియర్ లో వచ్చేటప్పటికి అరేస్, లింక్ లిస్ట్, స్టాక్, క్యూస్. నాన్ లీనియర్ లోకి వచ్చేటప్పటికి ట్రీస్, గ్రాఫ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఒక్కోటి బ్రీఫ్ గా చూద్దాం. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆల్రెడీ ఇందాక చూసాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఏంటంటే ద డేటా టైప్స్ అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి అవైలబుల్ అయిన డేటా టైప్స్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంట. దీస్ డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్ టు రిప్రజెంట్ సింగిల్ వాల్యూ. మనం సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే కనుక ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ బేసిక్ డేటా టైప్స్ అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనూ మనకి బేసికల్ గా అవైలబుల్ అయ్యే డేటా టైప్స్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. సో మనకున్న ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంటిజర్. ఎందుకు చెప్పాను ఇంటిజర్స్ అనేవి యూజ్ టు రిప్రజెంట్ నెంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ లేకుండా మనం రిప్రజెంట్ చేసే వాటిని ఏమంటాము అంటే ఇంటిజర్స్ అంట. ఫ్లోట్ అంటే విత్ డెసిమల్ పాయింట్, యూజ్ టు రిప్రజెంట్ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్. ఇంటిజర్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎక్స్ ఈక్వల్ టు 5 ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటిజర్. అదే ఫ్లోట్కి వచ్చేటప్పటికి ఎక్స్ ఈక్వల్ టు 5.4 ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లోట్ వాల్యూ. ఓకే, క్యారెక్టర్ అంటే యూజ్ టు రిప్రజెంట్ సింగిల్ క్యారెక్టర్. ఒక సింగిల్ క్యారెక్టర్ మాత్రమే మనం పాస్ చేయాలి అనుకుంటే కనుక మనం యూజ్ చేసేది ఏంటి అంటే క్యారెక్టర్ టైప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బులియన్. బులియన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే యూజ్ టు రిప్రజెంట్ లాజికల్ వాల్యూస్ ఏ ద ట్రూ ఆర్ ఫాల్స్. మనం పాస్ చేసేటప్పుడు డేటా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం స్పెసిఫై చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసే డేటా టైప్ ఏంటి అంటే బులియన్ డేటా టైప్ అంటాం. ఈ 4 ప్రిమిటివ్ డేటా టైప్స్. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే డిరైవ్డ్ డేటా టైప్స్ యూస్ చేసి చూడండి. ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, డేటా టైప్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్రైమరీ డేటా టైప్ ఆర్ నోన్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రైమరీ డేటా టైప్ ని బేస్ చేసుకుని మనం డిరైవ్ చేసే డేటా టైప్స్ ని ఏమంటాము అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా? సో అందుకే దీటిని డిరైవ్డ్ డేటా టైప్స్ అని కూడా అంటాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మీన్స్ డేటా టైప్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్రైమరీ డేటా టైప్స్ ఆర్ నోన్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఎందుకు యూజ్ చేస్తాం అంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఇందాక సింగిల్ వాల్యూని స్టోర్ చేయడానికి ప్రిమిటివ్ ఆర్ ప్రైమరీ డేటా టైప్స్ యూజ్ చేస్తామని చెప్పాను. ఇక్కడ నాన్ ప్రిమిటివ్ లో ఎందుకు అంటే స్టోర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాం కోసం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 2 టైప్స్. వన్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అమ్మ నో ప్రాబ్లం, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నా డేటా స్ట్రక్చర్స్ అన్నా ఒకటే. సో నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 2 టైప్స్, లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ట్రావర్సెస్ ద డేటా ఎలిమెంట్ సీక్వెన్షియల్లీ. లీనియర్ మీన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్లో కనుక మనం డేటాని ట్రావర్స్ చేయాలన్నా, సర్చ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మనం ఏదో ఎలా ఉంటుందంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటేనే డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ లీనియర్ ఆర్డర్స్ ఆర్ సీక్వెన్షియల్ ఆర్డర్ అయితే కనుక దాన్ని ఏమంటారంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ట్రావర్సర్స్ ద డేటా ఎలిమెంట్స్
सीक्वेंशियली सीक्वेंशियल डेटा अने स्टोर अव्वाली ट्रावर्स अव्वाली मैं यूज लीनियर डेटा स्ट्रक्चर इन लीनियर डेटा स्ट्रक्चर्स ओनली वन डेटा एलिमेंट कैन डायरेक्टली बी रीच्ड सो मन लीनियर डेटा स्ट्रक्चर्स वन डेटा एलिमेंट मन डायरेक्ट रीच अवगल सो इट इंक्लूड्स दींट्लो लीनियर डेटा स्ट्रक्चर्स मन को एग्जांपल्स दीन एग्जांपल्स अरेस लिंक्ड लिस्ट स्टैक्स and queues okay na arrays linked list stack and queues okay ippudu first okoka dani gurinchi chuddam array meeku already telusu array anedi enti ante arrays and heterogeneous homogeneous data type oka variable ki sambandhinchina sorry oka data type sambandhinchina different values ni store chesukotaki array use chestamu ani cheptam ante array is a collection of elements ओके ना सो ये कलेक्शन ऑफ एलिमेंट सेम डेटा टाइप संबंधी डिफरेंट वैल्यूज स्टोर चेसुकोटाक मनम एरे यूज चेस्ता एरे इज ए कलेक्शन ऑफ एलिमेंट्स एरे लो कलेक्शन ऑफ एलिमेंट्स यूज चेस्तामंटे मैथमेटिकल प्रॉब्लम सॉल्व चेयटाकैना गानी अलजेब्रिक संबंधी एदैना इट इज यूज्ड इन मैथमेटिकल प्रॉब्लम्स लाइक मैट्रिक्स अलजेब्रा एक्सेट्रा ईच एलिमेंट ऑफ एन एरे इज रेफरेंस्ड बाय ए सब Subscript variable or value called subscript or index enclosed in parentheses. So, manam array ela chestamu ante a of 10 antam. So, a of 10. A 10 em antamu ante subscript antamu. So, a 10 ela rastamu ante parentheses lo rastam. Enclosed in parentheses lo rastamu ante. Ippudu chudandi. Ippudu a of 4 ani teesukunte ganaka z 21, 22, 23, 24, four elements తీసుకున్నాను array లో సో ఈ 21 అనేది ఎక్కడ ఉంది అంటే a of 0 లో ఉన్నట్టు 22 a of 1 లో ఉన్నట్టు ఇది a of 2 లో ఉన్నట్టు ఇది a of 3 సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 1000 101 102 104 addresses సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టోర్ అయ్యింది ఇక్కడ 21 1000 లో స్టోర్ అయ్యింది 22 23 24 అలా లైన్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో वाल्यू स्टोर चेसुकोवडं कोसम मनं अरेस यूज चेस्तां नेक्स्ट लिंक्ड लिस्ट सो लिंक्ड लिस्ट अनेदी एंटी अंटे लिंक्ड लिस्ट आल्सो ए कलेक्शन ऑफ डेटा एलिमेंट्स इट कंसिस्ट ऑफ टू पार्ट्स सो इदेम चेस्तुंदी टू पार्ट्स एंटंटे इन्फो अंड लिंक अंटे ओक इदी लिंक्ड लिस्ट अंटाम दींट्लो टू पार्ट्स उंटाई इदेंटी अंटे इन्फॉर्मेशन पार्ट दान्ने इन्फो अंटाम इदी लिंक पार्ट लिंक लिंक पार्ट अंटे एंटंटे नेक्स्ट नोड योक्क अड्रेस नी स्टोर चेसुकुंटुंदी ई मोत्तान्नी नोड अंटाम ओके ना लिंक लिस्ट कोड एंत यूज कलेक्शन ऑफ डेटा एलिमेंट्स एलिमेंट्स डेटा एलिमेंट्स स्टोर कोसम कलेक्ट कोसम लिंक लिस्ट यूज दींट्लो इट कंसिस्ट टू पार्ट्स वन इज इन्फो एंड लिंक इन्फो अंटे इनफॉर्मेशन एंड लिंक अन्नमाट इन्फो गिव्स इनफॉर्मेशन इनफॉर्मेशन एम चेस्तुंदी इनफॉर्मेशन इस्तुंदी इनफॉर्मेशन इन्फो अने पार्ट इनफॉर्मेशन इस्तुंदी नेक्स्ट लिंक इज एन अड्रेस ऑफ नेक्स्ट नोड इदेंटी अंटे लिंक अन्नमाट लिंक अनेदी एम चेस्तुंदी अंटे नेक्स्ट नोड योक्क अड्रेस नी अंटे ई मोत्तान्नी नोड अंटामु नोड इधक नोड इकड़ नाकु त्री नोड्स उन्नाय सो नोड कैन बी डिवाइडेड इंटू टू पार्ट्स वन इज इन्फो अंड अनदर वन इज लिंक इन्फो लो एम चेस्तुंदी अंटे मनं पास चेसे एलिमेंट नी स्टोर चेसुकुंटदी दीनी इन्फॉर्मेशन अंटाम 13 इज द एलिमेंट सो एलिमेंट नी स्टोर चेसुकोवडानिकी इन्फो इन्फो अनेदी यूज अवुतुंदी लिंक अनेदी एम स्टोर चेसुकुंटुंदी अंटे नेक्स्ट एलिमेंट योक्क आर नेक्स्ट नोड योक्क अड्रस नी स्टोर चेसुकुंटुंदी चूडंडी 13 अनेदी 100 लो 100 लो स्टोर अयिंदी 23 अनेदी 101 लो स्टोर अयिंदी 33 అనేది 102 లో స్టోర్ అయింది ఇవన్నీ అడ్రసెస్ అన్నమాట 100 101 100 102 అనేది ఏంటంటే అడ్రసెస్ సో 13 తో పాటు ఏం స్టోర్ చేసుకుంది నోడ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఆర్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని ఓకేనా 23 ఎక్కడ స్టోర్ అయింది 101 కాబట్టి ఇక్కడ 101 దీని వల్ల ఏంటి అంటే 13 తర్వాత ఎలిమెంట్ ఏంటి అంటే దాని అడ్రస్ ని పేస్ట్ చేసుకుని నేను నెక్స్ట్ నోడ్ కి వెళ్తాను సో దిస్ ఇస్ లింక్డ్ లిస్ట్ ఓకే నెక్స్ట్ స్టాక్ స్టాక్ అన్న కూడా ఏం చేస్తుందంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటాకి యూస్ చేస్తాం స్టాక్ ఇస్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ స్టాక్ an element may be inserted or deleted at one end సో ఇక్కడ స్టాక్ లో కూడా డేటాని స్టోర్ చేసుకుంటాం డేటా స్ట్రక్చర్ అంటేనే అరేంజ్ డేటా కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఆన్ ఆర్డర్
ओके ना. सो ఈ స్టాక్ ని యూస్ చేసుకొని నేను డేటా ని ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు స్టాక్ అనేది లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఈ ఎలిమెంట్స్ అనేవి ఎలా స్టోర్ చేసుకోవాలంటే నేను ఇన్సర్ట్ చేయాలి కదా, పాస్ చేయాలి కదా. ఇన్సర్షన్ ఎలిమెంట్స్ అనేవి మే బి ఇన్సర్టెడ్ ఆర్ డిలీటెడ్ ఎలా జరుగుతాయి అంటే అట్ వన్ ఎండ్, ఒక ఎండ్ నుంచి మాత్రమే ఇన్సర్షన్ జరుగుతుంది, అలాగే ఆ ఎండ్ నుంచి ఏం జరుగుతుంది, డిలీషన్ జరుగుతుంది. సో ఈ ఇన్సర్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, డిలీషన్ ఎక్కడి నుంచి జరుగుతుందో ఈ పార్ట్ ఏమంటారు అంటే టాప్ ఆఫ్ ద స్టాక్ అంటారు. ఓకేనా. ఇన్ స్టాక్ ఎన్ ఎలిమెంట్ మే బి ఇన్సర్టెడ్ ఆర్ డిలీటెడ్ ఎట్ వన్ ఎండ్ విచ్ ఈస్ నోన్ యాజ్ టాప్ ఆఫ్ ద స్టాక్. ఆ స్టాక్ యొక్క టాప్ అంటాం దాన్ని. సో ఇన్ ఇట్ పెర్ఫార్మ్స్ టూ, ఈ టాప్ అనేది ఈ ఏం పెర్ఫార్మ్ చేస్తుంది అంటే టూ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది. వన్ ఈస్ పుష్ ఆపరేషన్, అనదర్ వన్ ఈస్ పాప్ ఆపరేషన్. పుష్ మీన్స్ యాడింగ్ యాన్ ఎలిమెంట్ ఇన్ టు స్టాక్, స్టాక్ లోకి ఎలిమెంట్ ని యాడ్ చేయటం కోసం యూజ్ చేసే ఆపరేషన్ ఏంటి అంటే పుష్. ఆ స్టాక్ లో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేయటం కోసం ఆపరేట్ చేసే ఆపరేషన్ ఏంటి అంటే పాప్. ఓకేనా. సో పుష్ అనేది ఎందుకు అంటే పుష్ మీన్స్ యాడింగ్ యాన్ ఎలిమెంట్ ఇన్ టు స్టాక్, పాప్ మీన్స్ డిలీటింగ్ ఆర్ రిమూవ్ అన్ ఎలిమెంట్ ఇన్ స్టాక్. స్టాక్ లోంచి డిలీట్ చేయటం కోసం పాప్ ఆపరేషన్ యూస్ చేస్తాను, ఇన్సర్ట్ చేయటం కోసం పుష్ ఆపరేషన్. సో ఈ పుషింగ్ పాపింగ్ ఎలా జరుగుతుంది, ఒక ఎండ్ నుంచే జరుగుతుంది. ఆ ఎండ్ ఏమంటాము అంటే టాప్ అంటాం. కాబట్టి ఒక ఎండ్ నుంచే ఇన్సర్షన్ డిలీషన్ జరుగుతుంది. కాబట్టి స్టాక్ ని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఇది ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి అంటే లిఫో స్ట్రాటజీ అని చెప్తాం. దాన్ని ఏమంటామంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటాం. ఓకే. స్టాక్ ఈజ్ ఏ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఏది ఇక్కడ ఒక ఎండ్ నుంచే లోపలికి వెళ్తుంది, ఒక ఎండ్ నుంచే బయటకు వస్తుంది. సో ఈ ఒక ఎండ్ నుంచే బయటకు వెళ్తుంది అంటే ఇప్పుడు పాస్ చేశాను, వన్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది, టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. సో ఇప్పుడు డిలీషన్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఆ ఎండ్ నుంచే. కాబట్టి ఏదైతే లాస్ట్ లోపల ఇన్సర్ట్ అయిందో అదే ఫస్ట్ బయటకు వస్తుంది. స్టాక్ ఫాలోస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమ్మా, మీరు కబోర్డ్ లో మీ క్లోత్స్ అన్ని మీ డ్రెస్సెస్ అన్ని అరేంజ్ చేసుకుంటారు కదా. అరేంజ్ చేసుకున్నప్పుడు ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి చక్కగా నీట్ గా కబోర్డ్ ని ర్యాక్ ని సర్దుతారు కదా. మీరు తీసేటప్పుడు కింద నుంచి తీస్తారా పైనుంచి తీస్తారా? సో ఏదైతే పైన పెట్టారో మీరు అది తీస్తారు, లేదా మీకు కిందదే కావాలన్నా కానీ ఏం చేస్తారు, అన్ని తీసి ఆ కింద తీసుకోండి. అలా లాగేసాం అనుకో, అది మనం పెట్టిన ఆర్డర్ నీట్ గా ఉంటుందా, ఏమైపోతుంది, పిచ్చి పిచ్చిగా అయిపోతుంది కదా, అవునా? సో ప్రాబ్లం అలా అలా ఉండకూడదు కదా. కాబట్టి ఏంటి, ర్యాక్ అనేది నీట్ గా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, పైనుంచి ఒక్కొక్కటి తీస్తూ ఉంటాం. సో ఏంటి, ఏదైతే పైన పెడతామో అదే తీస్తూ ఉంటాం. దాన్ని ఏమంటామంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎగ్జాంపుల్ హోటల్స్ లో టవల్స్ పెడతారు, అన్ని పెడతారు. సో ఏం చేస్తాం, కింద ఉన్న టవల్ తీస్తామా, ఏం చేస్తాం, పైన ఉన్నది తీస్తాం. సో ఏదైతే పైన పెట్టామో అదే తీస్తాం. కాబట్టి ఏదైతే లాస్ట్ ఇన్ లాస్ట్ లాస్ట్ లో లోపలికి వెళ్ళిందో అదే ఫస్ట్ బయటకు వస్తుంది అని చెప్పి చెప్తాం. ఓకే. నెక్స్ట్ క్యూ. క్యూ ఆల్సో, క్యూ ఈజ్ ఏ లీనియర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ క్యూ. ఇది కూడా ఎందుకు అంటే డేటాని స్టోర్ చేసుకోవటానికి యూస్ చేస్తాము. సో ఇది కూడా ఎలా స్టోర్ చేస్తుంది అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎలిమెంట్స్ అనేవి యాడెడ్ అనేవి ఒక సైడ్ నుంచి యాడ్ అవుతాయి, డిలీషన్ అనేది ఇంకో సైడ్ నుంచి డిలీషన్ జరుగుతుంది. సో ఇన్ క్యూ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్ ఎట్ వన్ ఎండ్ కాల్డ్ వేర్. ఏ ఎండ్ నుంచి అయితే ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అవుతాయో, యాడ్ అవుతాయో, ఆ ఎలిమెంట్ ని ఏమంటాము అంటే ఆ ఎండ్ ని ఆ సైడ్ ని ఏమంటాము అంటే రేర్ అంటాం, రేర్ ఎండ్ అంటాం. ఓకేనా. ఎటు సైడ్ నుంచి అయితే ఎలిమెంట్స్ డిలీట్ అవుతూ ఉంటాయో దాన్ని ఏమంటాం అంటే ఫ్రంట్ అంటాం. ఓకేనా. క్యూ ఈజ్ ఏ లీనియర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ క్యూ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్ ఎట్ వన్ ఎండ్ కాల్డ్ రేర్ అండ్ ద ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ అనదర్ ఎండ్. అంటే మనం క్యూలో ఉన్న ఎలిమెంట్సే కదా డిలీట్ చేయగలం, కాబట్టి ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ అదర్ ఎండ్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్. డిలీట్ అయ్యేదాన్ని ఏమంటాము అంటే ఫ్రంట్ సైడ్, కాబట్టి ఫ్రంట్ ఎండ్ అట. దీన్ని ఇది ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫిఫో స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఫిఫో అంటే ఏదైతే ఫస్ట్ ముందు వెళ్తుందో అదే ఫస్ట్ బయటకు వస్తుంది. ఎగ్జాంపుల్
మీరు సినిమా హాల్ కి వెళ్ళారనుకో, టికెట్స్ తీసుకోవడానికి లైన్ లో నుంచున్నారనుకో, సో ఎవరు లాస్ట్ లో ఉన్న వాళ్ళకి టికెట్ ఫస్ట్ వస్తుందా, ఫస్ట్ ఉన్న వాళ్ళకి వస్తుందా? సో ఎప్పుడైతే ఫస్ట్ నెంబర్ నుంచున్నారో వాళ్ళు వెళ్ళి టికెట్ తీసుకుంటారు, వాళ్ళు బయటకు వచ్చేస్తారు, అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తారు. ఓకేనా? ఎక్కడైనా మనం లైన్ లో ఒక ఫోమినే లైన్ లో ఉన్నప్పుడు ఎవరు వెళ్తారు అంటే ఫస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఎవరైతే ముందుంటారో వాళ్ళే బయటకు ముందు వస్తారు. సో దీంట్లో కూడా అంతే, ఎలిమెంట్ ఏదైతే ముందు లోపలికి వెళ్తుందో అదే అవుట్ అవుతుంది అని చెప్పి చెప్తాడు. సో ఈ ఫోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా? సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఏమున్నాయి చూడండి ఒకసారి, అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్. ఈ ఫోర్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఏంటి అంటే ఆపోజిట్ టు లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ డేటా వాల్యూస్ ఆర్ నాట్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ అండ్ ద డేటా ఐటమ్ ఈస్ కనెక్టెడ్ టు సెవెరల్ అదర్ డేటా ఐటమ్స్. ఓకే, ఇదేంటి అంటే ఇందాక లీనియర్ ఆర్డర్ లైన్ గా సీక్వెన్షియల్ ఆర్డర్ లో డేటా అనేది స్టోర్ అవుతుందని చెప్పాను, బట్ నాన్ లీనియర్ అనేది ఏంటి అంటే ఆపోజిట్ టు లీనియర్ డేటా స్ట్రక్చర్, కాబట్టి డేటా అనే వాల్యూస్ నాట్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్. ఒక లిస్ట్ లో ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్ గా ఏమి వాల్యూస్ ఏమి ఆర్డర్ గా స్టోర్ అవ్వు. డేటా ఐటమ్స్ అనేది కనెక్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్, దాంట్లో లాస్ట్ ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ తో అలా ఎలా పడితే అలా డేటా ఐటమ్స్ అనేవి కనెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్తాడు. ఇట్ యూజెస్ మెమరీ ఎఫిషియంట్లీ. ఫ్రీ కంటిన్యూస్ మెమరీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అలొకేటింగ్ డేటా ఐటమ్స్. సో ఇదేంటి అంటే మెమరీ అనేది ఎఫిషియన్స్ గానే యూజ్ చేసుకుంటుంది. మనం ఏమి ఫ్రీగా మెమరీ అనేది ఏమి రిక్వైర్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఆ డేటా ఐటమ్స్ కావాల్సిన అలొకేషన్ అనేది అది చేస్తుంది అండి. ఇట్ ఇన్క్లూడ్స్ ట్రీస్ అండ్ గ్రాఫ్స్. దీనికి నాన్ లీనియర్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రీస్, గ్రాఫ్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఈ మెమరీ అనేది ఎఫిషియంట్ గా వర్క్ అవుతుంది. ఇది ఎలా డేటాను స్టోర్ చేస్తుంది అంటే ఆర్డర్ గా ఏం కాదు, ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది అని చెప్తాడు. దీనికి ఏమి లైన్ గా మెమరీ మనం అలాట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నాన్ లీనియర్ కి ట్రీస్, గ్రాఫ్స్. సో ట్రీస్ అంటే ఏంటో చూడండి, గ్రాఫ్స్ అంటే ట్రీస్ అనేవి ఇస్ ఎ ఫ్లెక్సిబుల్, వెర్సటైల్ అండ్ పవర్ఫుల్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ట్రీ అనేది ఇస్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇది ఎలా ఉంటుంది, ఇట్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్తాడు. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ డేటా ఐటమ్స్ ప్రాసెసింగ్ హైరారికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ చైల్డ్, గ్రాండ్ పేరెంట్ అండ్ గ్రాండ్ చైల్డ్, అండ్ గ్రాండ్ పేరెంట్ అండ్ చైల్డ్. ఓకేనా? సో ఇది ఎలా స్టోర్, అసలు ఆ డేటా అనేది ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ స్ట్రక్చర్ లో చేస్తుంది. అమ్మ ఇక్కడ చూడండి, మీకు ఇది ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక నోడ్ అనుకుందాం, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇలా డిఫరెంట్ నోడ్స్ ఉన్నాయి. సో ఎలిమెంట్స్, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్ కి నెక్స్ట్ ఎలిమెంట్ పక్కనేమి రాదు, కింద వచ్చింది చూడండి. ఇది రూట్ అయితే కనుక ఇది చైల్డ్, ఇది చైల్డ్, ఇది లెఫ్ట్ చైల్డ్ అవుతుంది, ఇది రైట్ చైల్డ్ అవుతుంది. మళ్ళీ దీనికి లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్, నెక్స్ట్ దీనికి కూడా కావాలంటే లెఫ్ట్ రైట్, అలా ప్రతిదానికి లెఫ్ట్ రైట్ ఉండాలని రూల్ ఏం లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకేనా? బట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయి అంటే హైరారికల్ వే, అంటే ఒకదానికి ఒకటి ఒకదానికి. ఎగ్జాంపుల్ ఫాదర్ చిల్డ్రన్, ఆ చిల్డ్రన్ కి మళ్ళీ చిల్డ్రన్, అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫాదర్ కి త్రీ చిల్డ్రన్స్ ఉండొచ్చు, అప్పుడు ఏమవుతాయి, త్రీ నోట్స్ వస్తాయి. ఓకేనా? మళ్ళీ ఈ త్రీలో ఒకళ్ళకి ఇద్దరు ఉండొచ్చు, ఒకళ్ళకి ఒకళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళకి అసలు ఉండకపోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అక్కడ ట్రీ స్ట్రక్చర్ ఒకళ్ళకి ఇద్దరు అలా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే గ్రాండ్, ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ కి ఎంతమంది గ్రాండ్ చిల్డ్రన్ అంటే 5 మెంబర్స్ అలా చెప్తాం, లేదా 2 మెంబర్స్. ఆ 2 మెంబర్స్ కంపల్సరీ వాళ్ళ 2 చిల్డ్రన్ పిల్లలు అయి ఉండాలని లేదు కదా, ఒక చిల్డ్రన్ కి ఇద్దరు అలా. ఇక్కడ ఏంటి అంటే హైరారికల్ రిప్రజెంట్ లో చేస్తాము, ఒక నోడ్ కి నోడ్ పక్కనే రావాలని ఉండదు, కింద వస్తుంది. సో ట్రీకి మీరు ట్రీస్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు మాత్రం ఏం తెలుసుకుంటారంటే ట్రీ అనేది వన్ ఆఫ్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది, ఇది ఎలా డేటాను స్టోర్ చేసుకుంటుంది అంటే హైరారికల్ వేలో స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ ఫస్ట్ నోడ్ ఏమవుతుంది అంటే రూట్ నోడ్ అవుతుంది, దాని కింద ఉన్నాయన్ని చిల్డ్రన్ నోడ్స్ అవుతాయి. ఈ చైల్డ్ కి ఇది పేరెంట్ అవుతుంది, ఈ చైల్డ్ కి ఇది పేరెంట్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ డేటా ఐటమ్స్ ప్రాసెసింగ్ హైరార్కల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద గ్రాండ్ ఫాదర్ అండ్ హిస్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. ఇట్ ఈస్ అన్ ఐడియల్ డేటా స్ట్రక్చర్ ఫర్ రిప్రజెంటింగ్ హైరారికల్ డేటా. సో ఇది మనకు ఈ డేటా స్ట్రక్చర్ లో మనకి ఇది ఒక ఐడియల్ డేటా స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే హైరారికల్ డేటా స్ట్రక్చర్, ఇది హైరారికల్ డేటా వేలో
వేలో మనం డేటాను రిప్రజెంట్ చేయడానికి ట్రీ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాఫ్. సో ఇక్కడ ఏంటంటే సీక్వెన్షియల్ లైన్ గా ఏమీ డేటా స్టోర్ అవ్వదు, ఎలా అవుతుంది, హైరారికల్ వేలో అవుతుంది. నెక్స్ట్ గ్రాఫ్. గ్రాఫ్ ఆల్సో గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైనట్ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ కాల్డ్ ఎడ్జెస్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కూడా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. దీనికి కూడా ఫైనట్ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ దానికి ఒక నోడ్ కి టూ ఎడ్జెస్ అలా కన్సిస్ట్ ఆఫ్ ఫైనట్ సెట్ ఆఫ్ ఆర్డర్ పెయిర్స్ ఉంటాయి. ఈ ఆర్డర్ పెయిర్స్ ని ఏమంటాము అంటే ఎడ్జెస్ అంట. సో ఈ దీన్ని నోడ్ అంటాము. ఈ మధ్యలో ఈ నోడ్ కి మధ్యలో ఉన్న కనెక్షన్ ని ఎడ్జెస్ అంటాం. ఓకేనా, చూడండి, ఫైనట్ సెట్ ఆఫ్ ఆర్డర్ పెయిర్స్ కాల్డ్ ఎడ్జెస్. గ్రాఫ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. సో గ్రాఫ్ అనేది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎలా కనెక్ట్ అవుతుంది అంటే బై ఎడ్జ్, ఎడ్జెస్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈచ్ ఎలిమెంట్ ఆర్ కాల్డ్ వర్టిసెస్ ఆర్ నోడ్. సో ఇదొక నోడ్ అవుతుంది, ఇదొక నోడ్ అవుతుంది, ఇదొక నోడ్ అవుతుంది. దీన్ని నోడ్ అనొచ్చు లేకపోతే వర్టెక్స్ అనొచ్చు. వీటిని వర్టెక్స్ అంటాం ఆర్ వర్టిసెస్ అంటాం, వీటిని ఎడ్జెస్ అంటాం. క్లియర్ కదా. ట్రీ అండ్ గ్రాఫ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. దీంట్లో డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ అవ్వదు, ఎలా అంటే హైరారికల్ వేలో స్టోర్ అవుతుంది. క్లియర్ గర్ల్స్. సో దీస్ టూ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ఇంట్రొడక్షన్ నుంచి మనం చెప్పుకునే టాపిక్కే. డేటా టైప్స్ అనేది టూ ప్రీవియస్ సెమిస్టర్లో కూడా మనం చదివాం. సేమ్ డేటా స్ట్రక్చర్. ఇక్కడికి వచ్చేటప్పటికి డేటా స్ట్రక్చర్లో ఏం చదువుతామంటే రెండు టూ టాపిక్స్ పెరుగుతాయి. అదేంటి అంటే గ్రాఫ్స్, ట్రీస్, అరేస్. అరేస్ ఆల్రెడీ చదువుతారు, క్యూస్, స్టాక్స్. ఓకేనా, లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కింద చదువుతారు ఇక్కడ. ఓకేనా, ఓకే, క్లియర్. థ్యాంక్ యూ.